నమస్కారం. సీసీసీ న్యూస్కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి మేల్కోవాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో తానేటి వనిత జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ మార్గాన భరతరాం, గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు రౌత సూర్యప్రకాశ్రావు, సతీ సూర్యనారాయణ రెడ్డి, తలార వెంకట్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జక్కంపూడి విజయలక్ష్మి, మేడపాటి శ్రీనారెడ్డి, సంఘీస భవాని ప్రియ, గిరిజాల బాబు తదితరులతో కలిసి తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్కు భారీ స్థాయిలో ర్యాలీగా రైతుల పక్షాన తరలి వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నాయకులతో పార్టీ శ్రేణులతో కలిసి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని రుజువవుతోందన్నారు. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలిచిందని తెలిపారు. ధాన్యానికి గిట్టుబాటు ధర అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. లక్ష్యాన్ని మించి దిగుబడి సాధించిన రైతుల వద్ద దళారులు తక్కువ ధరకే కొంటున్నారని వివరించారు. 1750 రూపాయలు గిట్టుబాటు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంటే దళారులు 1300కే కొంటున్నారని వివరించారు. తక్షణం 20,000 పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ఎకరం సర్వే చేసి ఈ కేవైసీ ద్వారా గిట్టుబాటు ధర ఇచ్చి స్వీకరించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైఖరి కారణంగా 75 కేజీల బస్తాకు రైతులు 400 రూపాయలు నష్టపోతున్నారని వివరించారు. ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అందడం లేదని రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ కపటాలను వదిలించాలని రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ కదిలిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు తానేటి వనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను నిర్మూలన చేస్తుందని, వారికి అండగా వైసీపీ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. వైఎస్ఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులకు తోడుగా ఉంటే తండ్రికి మించిన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయాలను, సిద్ధాంతాలను అమలు చేస్తూ రైతు సంక్షేమం కోరే నాయకుడిగా అనుక్షణం రైతులకు తోడుగా నిలబడి ప్రతి అడుగు వారి సంక్షేమం కోసమే వేయడం జరుగుతుందని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంట నష్టం జరిగిన సీజన్లోనే పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుండి ఇన్పుట్ సబ్సిడీ లేదా ఇన్సూరెన్స్ రూపంలో రైతులను ఆదుకునే పరిస్థితి ఉంటే, నేడు కూటమి ప్రభుత్వం తుఫాను ఫలన నష్టపోయినటువంటి రైతులకు భరోసా కల్పించడంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి రైతుల పక్షాన్ని నిలబెడతామన్నారు. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే సాయం కాకుండా రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తామని ఓట్లు వేయించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికీ నయా పైసా కూడా రైతులకు వెదల్చలేదని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి, తలార వెంకట్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు తదితరులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండిగాని నమ్మినటువంటి సిద్ధాంతాన్ని నేడు రుజువు చేస్తున్నారని, అందులో భాగంగానే రైతులకు ఎటువంటి సహకారాలు అందించడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. తక్షణమే రైతును ఆదుకోవడం కోసం ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల మీద అదే కపట నిద్ర ప్రదర్శిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పేటువంటి ప్రక్రియ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల నుంచి రైతులు, రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మరొకసారి చెప్తా ఉన్నాను, రైతులు, రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కదలి వచ్చి ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, కలెక్టర్ గారు లేరు, డిఆర్ఓ గారికి ప్రభుత్వానికి తెలియజేయడం కోసం వినతి పత్రాన్ని అందజేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరిట ఏదైతే ఆయన మార్క్ పాలిటిక్స్, మార్క్ గవర్నెన్స్, ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇస్తారు, ఎన్నికల అనంతరం వాటిని పూర్తిగా గాలికి వదిలేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. మరి అందులో భాగంగానే మరొకసారి రైతులకి మొండి చేయి చూపిస్తూ, ఏదైతే రైతులకి గడిచినటువంటి ప్రభుత్వంలో ప్రతి ఏడాది 13,500 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి రైతులకి సాయం అందించేటటువంటి కార్యక్రమం చేసిందో, ఇవాళ దాదాపుగా 7-8 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయలు ఒక్కొక్కరికి రైతులకి ఇస్తానని చెప్పి ఏడాదికి చెప్పినటువంటి మాటని గాలికి వదిలేసి, ఏ రైతుకి కనీసం ఒక్క పైసా కూడా, ఒక్క పావులా కూడా కనీసం ఏ రైతుకి కూడా
ఉపయోగపడినటువంటి పరిస్థితి కానీ, ఆర్థికంగా సాయాన్ని అందించినటువంటి కార్యక్రమం కానీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న గుంటూరు నల్లపాడు రోడ్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించే మాలల మహాగర్జన సభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న గుంటూరు నల్లపాడు రోడ్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించే మాలల మహాగర్జన సభ పోస్టర్ను మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవీప్రసాద్, శ్రీరాజ్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని అతిక్రమించి ఇచ్చినటువంటి తీర్పులు చెల్లవన్నారు. సభకు అంతరాయం కలిగించేలా చర్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులంతా ఒకటే అని, కొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 15న గుంటూరు నల్లపాడు రోడ్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించే మాలల మహాగర్జన సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవీప్రసాద్ మాట్లాడుతూ, ఇది మనువాదుల కుట్ర అంటూ పేర్కొన్నారు. సమాజంలో ఉన్న సాంఘిక రుంగత అంట్రాంతనాన్ని పారద్రోలడానికి రిజర్వేషన్లు ఏర్పాటు చేశారని వివరించారు. కులాల వారీగా సమాజాన్ని ముక్కలు చేయడానికి కాదంటూ విశ్లేషించారు. భారతదేశంలో ఉన్న 1100 కులాలు ఒకటే అని, అందరూ దళితులే అని వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భిన్నమని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలోచన సరైంది కాదు, మంచి పద్ధతి కాదని హితవు పలికారు. రిజర్వేషన్ వర్గీకరణ వల్ల ఘర్షణలు సంఘర్షణలు తలెత్తి సమాజంలో దళితులు బలహీనమవుతారన్నారు, శక్తిహీనులు అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తా, న్యాయ పోరాటం చేస్తాం, ఏ విధమైన ఉద్యమానికైనా మేం సిద్ధమే అంటూ పోరాటం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. శ్రీరాజ్ మాట్లాడుతూ, పార్లమెంటులో గళం ఎత్తి ప్రశ్నించాలని, చర్చించాలని, బాధ్యతాయుతంగా స్పందించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే అంశాలపై ఎంపీలంతా సభలో నిలదీయాలన్నారు. ఈ రోజున అదే తీరులో రేపు గుంటూరులో సభ జరగబోతుంది. దీంట్లో ఎటువంటి భేషజాలు లేవు, అందరం ఒకటే. అందరం కలిసి మేము ఒకే తాటి మీద ఒకే నినాదంతో వర్గీకరణ అన్నది సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని అతిక్రమించి తీర్పిచ్చింది. ఎందువల్ల రాజ్యాంగాన్ని అతిక్రమించిందంటే 341 ఆర్టికల్ని, దాంట్లో దళితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కులాన్ని కూడా కలపకూడదు, ఏ కులాన్ని తీయకూడదు, దానికి ఎవరికీ అధికారం లేదు. ఓన్లీ పార్లమెంట్ ఒకటే, ఒక కులాన్ని కలపాలన్నా ఒక కులాన్ని తీయాలన్నా పార్లమెంటుకే అధికారం ఉంది. దేశంలో 1100 కులాలను కలిపి ఒక షెడ్యూల్ తయారు చేసి దాన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ అని పేరు పెట్టి ఒక సింగిల్ క్యాస్ట్గా 15% రిజర్వేషను రాజ్యాంగంలో ఏర్పాటు చేసి ఈ 1100 కులాలని ఉమ్మడిగా అనుభవించమని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెడితే, మరి దానికి తూట్లు పొడుస్తూ మరి ఉమ్మడిగా ఉండకూడదు, వీళ్ళు వీళ్ళు విభజించబడాలి, వీళ్ళని డివైడ్ చేయాలి, వీళ్ళకి ఈ ఇచ్చినటువంటి రిజర్వేషన్ను ముక్కలు చేయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్ళటటువంటి జరుగుతుంది. ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్యమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉంటే మానవ వనరుల సద్వినియోగం జరిగి సమాజం అభివృద్ధి చెందుతుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంగా వివరించారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని వివరించారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తామని, పేదలకు మెరుగైనటువంటి వైద్యం అందించడానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు కల్పిస్తామని, సిబ్బంది పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. మొత్తంగా ఆసుపత్రి నుంచి ప్రక్షాళన చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. ఈ కార్యక్రమంలో శెట్టి బలిజా సంక్షేమ సంఘ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు,
నాయకులు కొడల రామకృష్ణ, బొడ్డిగ రవి, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, పిల్లి శ్యామ్, చెల్లిబాని సూర్యనారాయణమూర్తి, అజరపు రమేష్, మామిడి శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరమైన సమాజం కోసం ఈ ఎన్డీఏ కూటమి కృషి చేస్తా ఉంది. ఎందుకంటే ఆరోగ్యకరంగా ఉంటే మానవ వనరులు సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఆ ఆలోచనతోటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం అందిస్తా ఉన్న ఉచితంగా, దాంట్లో వర్తించిన వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు. వారు మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు ఆ వైద్యం కోసం వారు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకున్న తర్వాత ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. వీటిని గ్రహించే ఆయన సీఎం సహాయ నిధి నుంచి చెక్కుల రూపాన ఒక వ్యక్తి మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతి కానీ 1,00,000 రూపాయలు ఆ ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టుకుంటే, సీఎం గారికి అర్జీ పెట్టుకున్నట్లయితే 1,00,000 రూపాయల్లో 40% నుంచి 50% అంటే 40,000 నుంచి 40,000 నుంచి 50,000 వచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజమండ్రి శుభమస్తు షాపింగ్ మాల్లో పండుగ ఆఫర్లలో పలువురు లక్కీ డ్రాలో విలువైన బహుమతులు గెలుచుకుంటున్నారు. శుభమస్తు షాపింగ్ మాల్లో సందడి వాతావరణం నెలకొంది. బలే పండుగలు, బలే బహుమతులు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మీరు కొనే ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ పొంది దాని ద్వారా 40 రోజుల పాటు 40 స్కూటర్లు, క్రిస్మస్కి ఒక కారు, సంక్రాంతికి ఒక కారు గెలుచుకున్నటువంటి అవకాశం ఆహ్వానిస్తోంది. 7వ బైక్ను డ్రాలో రాము నెల్లూరు వాస్తవ్యులు కేవలం 1,30,000 రూపాయలు కొనుగోలు చేసి ఏకంగా 55,000 విలువ చేసేటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్ని గెలుపొందారు. కూపన్ నెంబర్ 12120033165. మీ అందరికీ మరొక విషయం ఏంటంటే, మనకి క్రైస్తవులకి క్రిస్మస్ అతిపెద్ద పండగ, అదేవిధంగా హిందువులకి పెద్ద పండగ సంక్రాంతి. ఈ రెండు పండగలలో కూడా శ్రీ రెండు స్విఫ్ట్ డిజైర్లు బంపర్ డ్రా ఈ శుభమస్తు ఖాతాదారులకి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. రాజమండ్రి గౌతమిఘాట్ శ్రీరంగధామం క్షేత్రంలో వికాస తరంగిణి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గౌతమిఘాట్ శ్రీరంగధామ క్షేత్రంలో వికాస తరంగిణి ఆత్మీయ సమావేశంలో అంతర్జాతీయ జగదాచార్య శ్రీ 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 త్రిదండి చెన్నజీయార్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. భగవంతుని పూజించమంటే విశ్వంలో అంతటా నిండినటువంటి నారాయణకి సేవ చేస్తున్నటువంటి భావనతో ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని జీవులకు ప్రకృతికి సేవ చేయమని జీఆర్ స్వామి అన్నారు. మానవ కుటుంబ జీవనానికి మూలమైనటువంటి గోవులు భూమికి మానవ ఆరోగ్యానికి మేలు చేస్తాయని విశ్లేషించారు. అహోబిల రామానుజ జీఆర్ స్వామి, ఆంధ్రప్రదేశ్ యువ వికాస్ సహాయ సమన్వయకర్త అలిగాని విజయదుర్గ, సంస్కార వికాస్ సహ సమన్వయకర్త అలికాని సత్యశివ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెప్పడం ఏంటంటే, ఆయన సమాజాన్ని తన ప్రాణం అని అనుకున్నాడు. సమాజాన్ని అంతటిని కూడా తన ప్రాణం అని అనుకున్నాడు. ప్రాణం బాగుండాలి అంటే ఉండాలి, ఒళ్ళంతా బాగుండాలి కదా. ఒళ్ళు బాగుంటే ప్రాణం బాగుంటుంది, ప్రాణం బాగుంటే ఒళ్ళు బాగుంటుంది. అంతేనా, మనం ప్రాణమైతే సమాజం అంతా మనకి ఒళ్ళులాంటి లేదు. మనకి సమాజం ప్రాణమైతే మనం దానికి ఒళ్ళు లాంటి వాళ్ళం. రాజమండ్రిలో సినీ హీరోలు వెంకటేష్, రాణా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సినీ హీరో విక్టరీ వెంకటేష్, రాణా పుట్టినరోజు వేడుకలు తూర్పుగోదావరి జిల్లా వెంకటేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు బీబీ హనుమంతరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్, సురేష్ మూవీస్ మేనేజర్ జె లక్ష్మణరావు, ఆర్వి రెస్టారెంట్ అధినేతలు రాయుడు వెంకటస్వామి, రాయుడు సతీష్ బాబు, శ్యామలా థియేటర్ మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామలా థియేటర్ ఆవరణలో జరిగిన జన్మదినోత్సవ వేడుకల్లో కేక్ కట్ చేసి ముఖ్య అతిథుల చేతుల మీదుగా పేదలకు చీరలు, దుప్పట్లు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.
థియేటర్ స్టాఫ్కు స్వీట్స్ బాక్స్ అందించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ తనదైన శైలిలో నటిస్తూ తెలుగు సినిమా రంగంలో విక్టరీ వెంకటేష్ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారని, ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్నారని కొనియాడారు. కె జగదీష్, జిస్ కైలాష్, ఎం దేవి శివప్రసాద్, టి లక్ష్మీరాజ్, విఎప్ కృష్ణ, సిహెచ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా మనం సేవ చేయగలం, ఏ విధంగా ముందుకెళ్ళగలం అని చెప్పేసి అలా హీరోగా అనిపించుకోవడం చూడాలి. మనం సినిమా హీరోలకు ఇప్పుడు చాలామంది కొన్ని కొన్ని సినిమాలు చూసి కూడా ఈ ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ర్యాష్గా వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నారో, దానివల్ల మరి యువత చాలా ఉపాధి కోల్పోయి కొంతమంది మరి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. మరి ఆ తల్లిదండ్రులు మరి చాలా శోక సముద్రంలో పెడతారు. అటువంటివి కాకుండా రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ శ్రీ సుభద్ర సమేత అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కోరుకొండ రోడ్ మార్కెట్ యార్డ్ ప్రక్కన ఉన్న ధర్మకర్తలు శ్రీ మహాదాసు శ్రీరామ్మూర్తి, జానకీబాయ్ దంపతులు, సువచ్చల సమేత అభయస్థ ఆంజనేయ స్వామి మందిరంలో 17వ వార్షికోత్సవం, దివ్య కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. హనుమాన్ వ్రతం సందర్భంగా తిరువీధుల్లో పల్లెక్కు సేవ జరిగింది. కంటిపూడి శ్రీనివాస్, కంటిపూడి పద్మావతి దంపతులు పలువురు దంపతుల చేత అభిషేకం, పూజా కార్యక్రమాలు చేయించారు. ఈ కార్యక్రమం మహాదాసు భువనేశ్వర్ సోదరులు, కుమార్తెలు, కుటుంబ సభ్యులు, దంపతులు, మహిళలు పాల్గొన్నారు. ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆదాయ పన్ను శాఖ అవగాహన సదస్సు నిర్వహించింది. ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆదాయపు పన్నుల శాఖ ఆధ్వర్యంలో వివాద్ సే విశ్వాస్ 2024 అంశం గురించి, అలాగే ఇటీవల ఆదాయ పన్నుల శాఖలో వచ్చిన మార్పుల చేర్పులను గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విశాఖ నుంచి ఇన్కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, ఇన్కంటాక్స్ రాజమండ్రి జాయింట్ కమిషనర్ డి హేమభూపాల్ విచ్చేసి ఆదాయ పన్ను శాఖలో పాత కొత్త స్లాబ్లు, అడ్వాన్స్ ట్యాక్స్ వంటి అంశాల గురించి వివరించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలు అంశాలను వివరించారు. ఆదాయ పన్నుకి సంబంధించి సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. ఛాంబర్ ఉపాధ్యక్షులు వంటద్దు సూరిబాబు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, బాలనాగు బాలేష్ గుప్తా, బోర్లగడ్డు సుబ్బారాయుడు, నందిప శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఛాంబర్ ఉపాధ్యక్షులు మురళీధర్, జాయింట్ సెక్రటరీ తోట లక్ష్మీనారాయణ, కోశాధికారి అల్లంకి నాగేశ్వరరావు, డైరెక్టర్లు మునగ రమేష్, మండవెల్లి సత్యనారాయణ, సలాది సుబ్రహ్మణ్యం, కొయ్యన కుమారి, నూలిశివ మల్లికార్జున, పామల సత్యనారాయణమూర్తి, పులపర్తి వెంకటేష్, గునిశెట్టి విజయ్ కిరణ్, వివిధ సంఘాల వర్తక ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఛాంబర్ బిల్డింగ్ లైఫ్ ట్రస్టీ కొమ్మనన్న శ్రీనివాస్ మెరిట్ విద్యార్థులకి ఛాంబర్ సమక్షంలో స్కాలర్షిప్ అందజేశారు. అంటే మీకు మీరుగా ఒకవేళ అప్పుడే ట్యాక్స్
రాజమండ్రి షణ్ముఖపేటంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొంతమూరు అఫీషియల్ కాలనీ జడ్పీహెచ్ స్కూల్ రోడ్లోని షణ్ముఖపేటంలో షణ్ముఖ పీఠాధిపతి శ్రీ శ్రీ స్కందస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. షష్ఠి మహోత్సవాలు 8 రోజు బాల లలిత త్రిపుర సుందరి అమ్మవార్లకు హోమం, సహస్ర దీపాలంకరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రి ప్రముఖులు గద్దర్ జాతీయ జీవిత సాఫల్య పురస్కారాలు అందుకున్నారు. అంబేద్కర్ వాదులు కోరుకొండ చిరంజీవి, రత్నం ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దారాయస్ రత్నం, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గొట్టిముకల అనంతరావులకు గద్దర్ జాతీయ జీవిత సాఫల్య పురస్కారం అవార్డులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గిడ్డా సత్యనారాయణ, గద్దర్ కుమార్తె, తెలంగాణ సాంస్కృతిక సారథి వెన్నెల గద్దర్ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. మమతా స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపకులు కోరుకొండ జాన్, శ్రీశ్రీ కళావేదిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు బీవీవి సత్యనారాయణ, మాజీ శాసనసభ్యురాలు పాముల రాజేశ్వరి, జడ్పీటీసీ సభ్యులు ప్రసన్నకుమార్, మాజీ ఎంపీసీ చైర్మన్ అరిగెల బలరామూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్, అభ్యుదయ రచయితల సంఘ జిల్లా అధ్యక్షులు గండి స్వామి ప్రసాద్, నాయకులు పల్లి చక్రవర్తి, న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. సమాప్తం. నమస్కారం.